ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమా వరల్డ్. ఈ రోజు మనము టూ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కప్ కేక్స్ ని చేసుకుందాము. ఒకటి వచ్చేసి వెనీలా అండ్ ఇంకోటి వచ్చేసి స్ట్రాబెరీ. ఈ టూ డిఫరెంట్ ఫ్లేవర్స్ ని తక్కువ తక్కువ క్వాంటిటీస్ లో ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాము. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడైతే మనము ఈ కప్ కేక్స్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ లో 1/4 కప్ కర్డ్ వేసుకోవాలి అండ్ 1/4 కప్ షుగర్. ఈ రెండు వేసుకున్నాక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్. ఇవన్నీ వేసుకున్నాక ఒక విస్కర్తో ఆ షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా షుగర్ అంతా మెల్ట్ అయ్యేదాకా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో 1/4 కప్ ఆయిల్ వేసుకోవాలి. ఏదైనా వెజిటబుల్ ఆయిల్ వేసుకోవచ్చు. వేసుకొని ఒకసారి మళ్ళీ ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఇక్కడ టూ వెరైటీస్ చేసుకుంటున్నాం కాబట్టి సేమ్ అవే మెజర్మెంట్స్తో నేను ఇంకొక బౌల్లో కూడా కలిపి పెట్టేసుకున్నాను. ఈ లోపల నేను స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని దానిపైన ఒక బౌల్లో చాక్లెట్ వేసుకుంటున్నాను. చాక్లెట్ వేసుకొని దాన్ని మెల్ట్ చేసుకున్నాక దానిలో మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చాక్లెట్ అంతా థిక్ అయ్యేంత వరకు కలుపుకొని ఈ చాక్లెట్ మిక్స్చర్ని పక్కన పెట్టుకొని ఉంచుకుంటాను. ఇప్పుడు ఫస్ట్ వెనీలా ఫ్లేవర్ చేస్తున్నాము. దానికోసం 1/2 కప్ మైదా కానీ ఆల్ పర్పస్ ఫ్లోర్ కానీ వేసుకొని దాన్ని జల్లిచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక స్పాట్లతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఈ స్టేజ్లో మీకు కావాలనుకుంటే చాకో చిప్స్ కానీ టూటీ ఫ్రూటీ కానీ ఇలాంటివి ఏవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. వెనీలా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చాక్లెట్ బ్యాటర్, దీనికోసం 1/4 కప్ మైదా అండ్ 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ తీసుకొని జల్లించుకొని పెట్టుకోవాలి. ఇలా జల్లించుకున్నాక దీన్ని విస్కర్తో కలుపుకుంటున్నాను. విస్కర్తో కానీ స్పాత్లతో కానీ దేనితోనైనా కలుపుకోవచ్చు. దీన్నంతా బాగా బీట్ చేసేసుకోవాలి. తర్వాత కప్ కేక్ మౌల్స్ని ఆయిల్తో గ్రీస్ చేసేసుకుంటున్నాను. ఇలాంటి మౌల్స్ లేకపోతే పేపర్ కప్స్లో అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక స్పూన్ బ్యాటర్ వేసేసుకొని మధ్యలో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా చాక్లెట్ మిక్స్ని, దాన్ని వేసుకొని పైన మళ్ళీ బ్యాటర్తో కవర్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాక ఒకసారి దాన్ని ట్యాప్ చేసేస్తే ఏమైనా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇలాగే మిగిలిన 2 మౌల్డ్స్ని కూడా ఫిలప్ చేసేసుకున్నాను. ఇప్పుడు చాక్లెట్ బ్యాటర్తో సేమ్ ఇందాకలాగే ఫస్ట్ ఒక స్పూన్ బ్యాటర్ వేసేసుకొని మధ్యలో చాక్లెట్ మిక్స్ వేసేసుకొని పైన ఇంకో స్పూన్ బ్యాటర్ వేసి దాన్ని కవర్ చేసేసుకుంటాము. సేమ్ అలాగే మిగిలిన కూడా ఫిలప్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన బ్యాటర్ ఏదైతే ఉందో అది 3 కప్ కేక్స్కి వచ్చింది ఎగ్జాక్ట్గా. సో దాన్ని బట్టి మీకు ఎన్ని కప్ కేక్స్ కావాలంటే అంత బ్యాటర్ కలుపుకోండి. సో ఈ కప్ కేక్స్ అన్నీ నేను ఈ కప్ కేక్ దాంట్లో పెట్టేసుకొని బేక్ చేసేసుకుంటా. నేను ఎలా బేక్ చేస్తానో తెలుసు కదా. ముందు ఒక వెజిల్ పెట్టి దాంట్లో సాల్ట్ వేసి పైన స్టాండ్ పెట్టి ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటాను. తర్వాత కప్ కేక్స్ది స్టాండ్ పెట్టేసుకొని ఇది ఒక 25 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఈ కప్ కేక్స్ కుక్ అయినాయో చూడడానికి టూత్ పిక్ సైడ్ గుచ్చండి. మధ్యలో గుచ్చితే చాక్లెట్ వేసాం కదా అదే అతుక్కుంటుంది. అండ్ ఈ కప్ కేక్స్లో మధ్యలో వేసాం కదా చాక్లెట్ ఫిల్లింగ్, ఆ చాక్లెట్ ఫిల్లింగ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఆ చాక్లెట్ ఫిల్లింగ్ వేయడం వల్లనే మనం కప్ కేక్ కుక్ అయ్యాక ఓపెన్ చేసినప్పుడు ఆ చాక్లెట్ మెల్ట్ అయ్యి అది తినడానికి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నేను మెజరింగ్ కప్స్ లేకపోయినా ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవచ్చు అనేది ఒక వీడియో పోస్ట్ చేశాను. మీ దగ్గర మెజరింగ్ కప్స్ లేకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో కానీ లాస్ట్ ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.